పిరమిడ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మొక్కజొన్న పొత్తులు, వంకాయ, మసాలా కర్రీ, దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పొత్తులు 2, వంకాయలు, పచ్చిమిరపకాయలు 4, ఉల్లి ముద్ద, టమోటా పేస్ట్, అల్లం పేస్ట్, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, మసాలా, వేరుశనగ నూనె, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర కొద్దిగా, కొంచెం కరివేపాకు. మొక్కజొన్న పొత్తులు ఇలాగ లేతవి బాగున్నవి, దేశవాళీ మొక్కజొన్న పొత్తులు, స్వీట్ కార్న్ కాదు, దేశవాళీ మొక్కజొన్న పొత్తులు రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలాగ లేతవి. ఎందుకంటే ఈ లోపల కూడా చాలా బాగుంటుంది, ఈ గింజలే కాదు మొత్తం ఎంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, మంచి ఇది మంచి పౌష్టికాహారం. సేమ్ వంకాయలు ఇలా మొక్కలు కోసుకొని మంట హైలో పెట్టుకుని నూనె పోసి మంట తగ్గించుకోవాలి. ముందు ఎండుమిర్చి పోపులు వేసి వేయించాలి. వేగుతుండగా ఉల్లిపాయలు నూనె ముద్ద ఉల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా వేయించాలి. ఇది చిటికెడు పసుపు, చెంచా కారం, చెంచా ఉప్పు, అల్లం, వేసి బాగా అర చెంచా మసాలా వేసి బాగా వేయి, బాగా వేగాలి, పచ్చి వాసన రాకూడదు. వేగి మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, అప్పుడు వేగింది ఉల్లి పచ్చి వాసన పోయి కమ్మటి వాసన రావాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు వేగింది, టమాటా పేస్ట్ బాగా వేగింది, పొగలో సిమ్లో వేయించాం. టమాటా ఉల్లి ఇవన్నీ బాగా కలిసి మంచి కమ్మటి వాసన వస్తున్నాయి. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. దేశవాళీ పొత్తులు లేతగా ఉండాలి, ఇంత లేతగా ఉంది బాగుంటుంది, ఈ మధ్యలో చాలా బాగుంటుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. పొత్తులు వేసేసి
బాగా కలపాలి. ఈ పేస్ట్ మొత్తం పొత్తులకి బాగా ఆ గింజల మధ్యలో బాగా బాగా కలిసింది. ఇప్పుడు కొంచెం వేగాక మాడకూడదు, మాడకండా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి ఇప్పుడు వేసి ఇప్పుడు వంకాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలు కోసి వేసుకోవాలి. ఇంకా సింపుల్ ఇది. ఇప్పుడు కొంచెం మంట పెంచి బాగా మగ్గాలి. బాగా ఇప్పుడు బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఈ మగ్గుతుంటే చింతపండు పిసుకోవాలి. నీళ్ళేసి ఒక గ్లాసు నీళ్ళు చింతపండు నానబెట్టి కొంచెం బాగా వేగాయి. చింతపండు కొంచెం పిసికి నీళ్ళు తీస్తే మంట హైలో పెట్టి ఉడకబెట్టాలి. బాగా ఇలా గ్రేవీలా వస్తుంది. ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర,
వేసి బాగా కలిపి మంచి వాసన వస్తుంది. ఓకే, బాగా పొత్తులు ఉడికేదాకా ఉడకబెట్టాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికితే ఈ గ్రేవీ అంతా బాగా పొత్తులకు పీల్చుకుని మొక్కజొన్న పొత్తు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచికరమైంది, ఆరోగ్యకరమైంది, మంచి బలం. ఇక్కడ అన్ని గరిటలు ఇవన్నీ వాడుతున్నాం, చెక్క గరిటలు కొండలు అన్నీ వాడుతున్నాం. ఈ ఇత్తడి గిన్నెలో పులుపు వండొచ్చా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఇత్తడి గిన్నెలో పులుపు అంటే ఇత్తడికి లోపల కళాయి పోస్తారు, కళాయి పూసిన దాంట్లో పులుపు వండుకోవచ్చు. పులుపు పొల్లటి పొల్లగా ఉన్న ఏమైనా వండాలంటే ఖచ్చితంగా కళాయి ఉండాలి. మామూలుగా పులుపు లేని ఏమైనా సరే కళాయి లేకుండా వండేసుకోవచ్చు. అలాంటి ఇవన్నీ ఇత్తడి గిన్నెలని పాతవి, ఇప్పుడు వచ్చేటికి అంత డెలికేట్ అవి, కానీ పాత గిన్నెలు ఎక్కడైనా దొరికితే సంపాదించుకోండి. లేదా కొంచెం దళసరిగా ఉన్న గిన్నెలు, మంచి గిన్నెలు ఎవరన్నా ఎక్కడైనా అమ్మితే కొనుక్కోవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్న మెటీరియల్ ఏంటంటే ఇత్తడి కుండ. కుండ మెయింటైన్ చేయడం కష్టం, అస్మా అవి పగిలిపోతుంటాయి. దాని ఇత్తడి అందరికీ వంటింట్లో మామూలుగా ఇంట్లోనంట శబ్దాలు, కంచు శబ్దం, కంచు మోగిందనుకోండి, కంచు శబ్దం వినిపిస్తుంది అనుకోండి, ఇంట్లో కనక మహాలక్ష్మి ఇంట్లోకి వస్తాడు రోజు. అదే స్టీల్ మోగిందనుకోండి, దరిద్రలక్ష్మి ఇంట్లో తిరుగుతూ ఉంటుందట. స్టీలు దరిద్రం, స్టీల్ సౌండ్, స్టీల్ శబ్దం అసలు వినకూడదట. ఇత్తడి ఇవన్నీ మట్టి అసలు సౌండే రాదు. అంటే ఆ సౌండ్ బట్టి కూడా ఆ ఇంటి యొక్క వైభవం చెప్పేవారు పూర్వం. మంచి మొక్కజొన్న పొత్తు బాగా ఉడకాలి. అర గ్లాసు నీళ్ళు వేసుకుంటే, గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనం ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ వేసుకున్నా ఒకసారి చూసుకుంటే వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇక్కడే చూసుకోవాలి. ఏదో ఫార్ములా గ్రాముల లెక్కన చెంచాలు, మీ పెద్ద చెంచా చిన్న చెంచా అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఇంకా ఫైనల్గా ఉన్నప్పుడు ఒకసారి చేసి చూసుకుంటే అన్నీ సరిపోయాయి. ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే వేసుకోవాలి. మొక్కజొన్న పొత్తు చాలా రకాలు ఉండుకోవచ్చు. మొక్కజొన్న పొత్తు బిర్యానీ, మొక్కజొన్న పొత్తు ఉట్టి, మొక్కజొన్న పొత్తు సాతాలింపని చేసేవారు. ఉట్టి మొక్కజొన్న పొత్తులు మసాలా వేసి, ఉల్లి వేసి బాగా వేయించి పాలు పోసి ఉండేవారు అన్నమాట. అది కూడా మనం నేర్చుకోవచ్చు కాల తర్వాత. అలాగే మొక్కజొన్న పొత్తు గింజలను ఒలిసి రుబ్బి గారెలు వేసేవారు. మొక్కజొన్న పొత్తు గింజలు ఒలిసి దాన్ని రుబ్బి బాగా వేయించి రుబ్బి ఆ రుబ్బుతోటి గారెలు వేసేవారు, మొక్కజొన్న పొత్తు గారెలు. అలాగే మొక్కజొన్న పొత్తు హల్వా స్వీట్, మొక్కజొన్న పొత్తు పేస్ట్ రుబ్బి
మనం ఆగ్రమృత ప్రసాదం చేసినట్టే నూక బదులు మొక్కజొన్న బొత్తు పేస్ట్ అన్నమాట. అంతటి స్వీట్ స్వీట్ చేసేవారు. అలా రకరకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బాగుంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ పాత వంటలే, ఇవి కొత్తవి కాదు. ఇవన్నీ అంత బాగా మంచి కమ్మటి వాసన వస్తుందో. ఇది కర్రీ, ఇది 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 అన్నంలో కలుపుకోవడానికి. మామూలుగా మొక్కజొన్న బొత్తులు మసాలా పెట్టి చేస్తారు, అది స్నాక్స్ లాగా టిఫిన్లాగా తినచ్చు అనమాట. మధ్యాహ్నం అప్పుడు అది పొత్తు చాలా బాగుంటుంది. అది కూడా మనం ఇంకోసారి చేసుకుందాం తప్పకుండా. అలాగే ఇదే పొత్తులతో బిర్యానీ, మొక్కజొన్న పొత్తులతో బిర్యానీ. బిర్యానీ ఏమీ లేదు, తోటకూర బిర్యానీ, వంకాయ బిర్యానీ చెప్పాం కదా, సేమ్ ఐటమ్స్, అన్ని పదార్థాలు ఒకటే. కాకపోతే ముక్కలు మారుతాయంతే, అక్కడ ముక్కలు మార్చుకోవడమే. ఈ మొక్కజొన్న పొత్తులు వేస్తే మొక్కజొన్న పొత్తులు బిర్యానీ, వంకాయ వేస్తే వంకాయ బిర్యానీ, పనసకాయ ముక్కలు వేస్తే పనకాయ బిర్యానీ, గుమ్మడికాయ ముక్కలు వేస్తే గుమ్మడికాయ బిర్యానీ, చిక్కుడుకాయలు అన్ని వెజిటబుల్స్ వేసామనుకోండి వెజిటబుల్ బిర్యానీ. అలా మనం వేసే ముక్కలు మారిస్తే అది బిర్యానీ మారిపోయి మారిపోతుంటుంది, దాని టేస్ట్ మారిపోతుంటుంది. ఒక్కో బిర్యానీకి ఒక్కో ఫార్ములా ఉండదు. బిర్యానీ ఫార్ములా అంతా ఒకటే. ఇది అయిపోయింది, చక్కగా బాగా ఉడికింది. మొక్కజొన్న పొత్తు కూడా మంచి మెత్తగా అయింది. కర్రీ ఒక డిష్లో తీసుకుందాం చూడండి, ఎంత బాగుందా. ఈ దేశవాళీ పొత్తుకున్న టేస్ట్ ఈ స్వీట్ కార్నర్కి వాటికి ఉండదు, బేబీ కార్నర్కి ఆ టేస్ట్ ఏమి ఉండదు. ఇది చాలా టేస్టీ, హెల్దీ, చాలా ఆరోగ్యం. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మంచి మొక్కజొన్న పొత్తు వంకాయ కర్రీ సిద్ధం. ఇంకెందుకు ఆలస్యం, తిందారండి. ఇది చూస్తేనే నోరు ఊరిపోతుంది. మంచి మొక్కజొన్న పొత్తు అందరికీ కాల్చుకోవడం అలా తెలుసు, కానీ ఇలా తెలియదు ఇది ఎంత బాగుంది. మీరు కూడా కానీ ఎక్కువసేపు బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికితే ఈ మొక్కజొన్న పొత్తు గింజలు ఉడకడం కాదు, లోపల కూడా ఉడికి ఈ గ్రేవీ అంతా లోపల పీల్చుకుంటుంది ఈ మధ్యలోది. ఇది కూడా నవిలి తినచ్చు, తిని బాగా మంచి నవిలి కొలిది మంచి ఊట వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా సన్నగా కోసుకోవాలి, ముక్కలు కూడా లావుగా కాకుండా సన్న సన్నగా కోసుకోవాలి. లేతపోతలు అయితే బాగా కట్ అవుతాయి. మరో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.